మేము మొదట్కెళ్ళి చెప్పింది ప్రూవ్ అయింది కదా ఇప్పుడు అంటే కేటీఆర్ గారికి దగ్గరున్న వ్యక్తులు కొకేన్ తీసుకుంటారు అనేది చాలా క్లియర్ గా దొరికింది దాన్ని కేటీఆర్ గారు కూడా స్వయంగా యాక్సెప్ట్ చేశారు ఈ విషయం పైన ఆయన మాట్లాడకుంటా ఈ విషయం ఎక్కడ ఆయన భాగవతం బయటపడుతుందని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఒక ఆంబోతు కౌశిక్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి బయటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అరే బాబు అసలు నా స్థాయి కూడా కాదు నిన్ను విమర్శించేది ఎందుకంటే నాకు చరిత్ర ఉంది ఈరోజు భారతదేశంలోనే అత్యధిక చిన్న వయసు గల ఎమ్మెల్సీని నేను నాకు ఎమ్మెల్సీ నా పార్టీ కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నాయకత్వం కానీ గుర్తించి ఇచ్చిర్రంటే దానికి ఒక రీజన్ ఉంది ఒక కారణం ఉంది గత పదేళ్లుగా కష్టపడి నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రెండు సార్లు ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు విద్యార్థుల చేత ఎన్నుకోబడి పార్టీ కష్టకాలంలో ఏదైతే అధికారంలో ఉన్న యొక్క దొరల గడీల పాలన పైన కొట్లాడి పార్టీకి నిబద్ధ గల కార్యకర్తగా ఉండి కష్టపడితే ఏదైతే నాపైన 88 కేసులు ఉన్నాయి ప్రజల సమస్యల పైన కొట్లాడి 4-5 సార్లు జైలుకి పోయినా నా ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఆ రోజు యొక్క దొరల పైన కొట్లాడితే పార్టీ ఏదైతే హుజరాబాద్ నియోజకవర్గంలో కష్టకాలంలో ఒక ఆంబోతో ఒక నీలకు ఒక దొంగ పార్టీని మోసం చేసి అక్కడ కార్యకర్తల గుండెలపైన తన్ని ఎవరైతే నిన్ను లీడర్ లెక్క తీర్చిదిద్దిరో వాళ్ళందరినీ మోసం చేసి నువ్వు హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఆఖరి నిమిషంలో ఆగం చేసి పోతే నికార్సైన కార్యకర్తగా ఫలితాన్ని పక్కన పెట్టి పార్టీకి అక్కడ ఉన్న కార్యకర్తలకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలని నిబద్ధ గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను అక్కడ ఎన్నికల్లో నిలుచున్నా ఆడ ఫలితాలు ఏ విధంగా ఉన్నా ధైర్యంగా నేను కొట్లాడిన ఇవన్నిటినీ గుర్తించి పార్టీ అధికారంలోకి రాగానే రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాష్ట్రంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీ వేణుగోపాల్ గారు ఒక్కరు కాదు పార్టీలో ఉన్న కింది స్థాయి కార్యకర్తకెళ్ళి మొదలు పెడితే పైనున్న మా ఏఐసిసి అధ్యక్షుని వారికి అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి ఈ నిబద్ధ గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలని చెప్పి అడగకపోయినా నాకు ఏదైతే ఎమ్మెల్సీ పదవిని నా పార్టీ నాకు కేటాయించింది ఇది నా చరిత్ర అదేవిధంగా మా సహచరుడు ఎవరైతే రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా సుదీర్ఘ కాలం పాటు పార్టీ కోసం కష్టపడితే అత్యధిక చిన్న వయసులో రాజ్యసభకు ఆయనను పంపించడం జరిగింది ఇది మా ఇద్దరి చరిత్ర నీ చరిత్ర ఏంద్రా నాయన నీకు చరిత్ర ఉందా అసలు నీ పుట్టుకు ఎక్కడికి వెళ్ళొచ్చింది నేను చెప్తా నీ చరిత్ర ఏందో ఈరోజు నువ్వు మాట్లాడుతూ చాలా అవహేళనగా ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నావు బహుశా నువ్వు మర్చిపోయినవేమో 2015లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీటింగ్ జరిగినప్పుడు అందరినీ కూర్చోబెట్టినప్పుడు నేను ఎన్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షునిగా మీటింగ్ లో ఉన్నప్పుడు హుజరాబాద్కి వెళ్ళి అప్పుడే నువ్వు కొత్తగా ఏ పదవి లేకుండా పాపం ఆ రోజు మా ఉత్తమన్న తమ్మునిగానే నువ్వు మాకు పరిచయం సరే నీది కరీంనగర్ జిల్లా అని చెప్పి మీటింగ్ లో కూర్చోబెట్టి ఆ రోజు డిసిసి అధ్యక్ష పదవి కోసం నువ్వు పోటీ పడుతున్నప్పుడు ఎవరు కూడా అడగకపోతే ఒక యువకుడు సరే డిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలే యువకుల్ని ప్రోత్సహించాలని చెప్పని ఆ రోజు మృత్యుంజయం గారు కాదని చెప్పి నిన్ను డిసిసి అధ్యక్షుడిని చేయాలని చెప్పని ఆ రోజు ప్రస్తావించింది ఇదే బల్మురి వెంకట్ నీ పక్షాన మాట్లాడినోని దాని తర్వాత టికెట్ సమయంలో హుజరాబాద్ లో నువ్వు టికెట్ అడిగినప్పుడు కూడా సరే ఒక యువకుని ప్రోత్సహించాలే పాపం కష్టపడుతుండు కదా సరే పోని అని చెప్పని ఉద్దేశించి అది ఉత్తమన్న నీకు హుజరాబాద్ లో ఏదైతే 2019 ఎన్నికల్లో నీకు టికెట్ కేటాయించిర్రా అంబోతు టికెట్ కేటాయించినాక పార్టీ కోసం కష్టపడకపోయినా సరే పార్టీ నిర్ణయానికి కట్టుబడి నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హుజరాబాద్ నియోజకవర్గంలో వాళ్ళ భుజస్కంధాలపైన ఎక్కించుకొని కష్టపడితే నీకు 50,000 పైన ఓట్లు వచ్చినాయి దాని తర్వాత వాళ్ళని ఆగం చేసి నిన్న ఏదైతే రాజకీయ భిక్ష పెట్టిన ఉత్తమన్నకి మోసం చేసి ఇక్కడ విషయాలు పక్క పార్టీకి అందజేసి నువ్వు మోసం చేసి నువ్వు ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో చేరే ప్రయత్నం చేస్తే నీ గూడు పుట్టాని బయటపడితే నీ బండారం అంతా బయటపడితే
పోయా దొరక కాళ్ళు పట్టుకొని అయ్యా ఎన్ని రోజులు మీకు చెప్తే ఎప్పుడు దొరకలే కానీ ఇప్పుడు దొరికిపోయినా మరి మీకోసం నేను కష్టపడ్డా కదా అని అంటే నీకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది నీకు ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వచ్చిందో కేటీఆర్ ప్రతిసారి మాట్లాడతాడు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ సమయంలో వారికి క్రియాశీలకంగా కష్టపడ్డవాళ్ళకే పదవి ఇస్తున్నారు అసలు ఈ ఆంబోతికి ఆ రోజు ఎమ్మెల్సీ పదవి మీ నాయన ఎందుకు కట్టబెట్టిండు ముందు తెలంగాణ కోసం కష్టపడి బీఆర్ఎస్ పార్టీ ఉన్న కార్యకర్తలే ముందు సమాధానం చెప్పును వీడు ఏదైతే సంబంధించి వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో జగన్మోహన్ రెడ్డి వరంగల్కి వచ్చినప్పుడు ఆ రోజు తెలంగాణ కోసం నినాదాలు చేసిన కార్యకర్తలపైన ప్రజలపైన రాళ్ళు రూవి రాళ్లతోటి కొట్టిన చరిత్ర ఈ పాడి కౌశిక్ రెడ్డిది దాని తర్వాత కాంగ్రెస్ పార్టీని మోసం చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరి నీతిమాన్ల పనులు చేసి నువ్వు ఒక ఎమ్మెల్యేకి తక్కువ డ్రైవర్కి ఎక్కువ డ్రైవర్ పని చేసి డ్రైవర్ని పక్కన పెట్టి డ్రైవర్ పని చేసుకుంటూ కారులో ఏదైనా విషయాలు మాట్లాడితే దాన్ని పక్కబాటికి రాయవారం చేసి ఇక్కడ విషయాలు అక్కడ చెప్పి నీ భాగవతం నీ చరిత్ర ఇది ఇవన్నిటినీ మర్చిపోయి ఈరోజు బయటికి వచ్చి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయారా నాయన అనేది వారు శాసన మండలి సభ్యునిగా ఎన్నుకోబడి ఎమ్మెల్యేగా గెలిచి ఎంపీగా గెలిచి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినరు అది వారి చరిత్ర వారు ఏ రోజు కూడా అధికార పార్టీలో పోయే ప్రయత్నం చేయలే వారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీగా ఉన్న ఏదైతే వారు ఎమ్మెల్యేగా దాని తర్వాత వచ్చింది కూడా ప్రతిపక్ష పార్టీలోకి వచ్చి ఏదైతే పార్టీ విధి విధానాలు నచ్చి వాటిని మొత్తం కూడా ఐడియాలజీ నచ్చి ఆ విధి విధానాలను వారు కరెక్ట్ అని అనిపించి వారు పార్టీలో వచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పిసిసి ప్రెసిడెంట్ గా కష్టపడి పార్టీ కార్యకర్తలందరికీ అండదండగా నిలబడి కష్టపడి ఈరోజు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన చరిత్ర వారిది కనీసం వారి యొక్క కాలు గోటికన్నా నువ్వు పనికొస్తావారా నాయనా